ఇప్పుడు నేను మీకు చెప్పేది కొంచెం క్రూరంగా అనిపించవచ్చు, అయినా పర్లేదు, మీరు ఊహించుకోండి. ఒక భయంకరమైన వైరస్ అప్పుడప్పుడే స్ప్రెడ్ అవుతున్న టైంలో ఆ వైరస్ వచ్చిన వ్యక్తిని, అతనితో తిరిగిన వాళ్ళని, వాళ్ళ చుట్టూ 1 కిలోమీటర్ వరకు ఉన్న మనుషులందరినీ గవర్నమెంట్ చంపేయమని ఆర్డర్స్ పాస్ చేస్తే ఏంటి పరిస్థితి? అలా వైరస్ వచ్చిన వాళ్ళని చంపడానికి గవర్నమెంట్ కొన్ని కొత్త ఫోర్సెస్ని పెట్టి మనుషులను చంపించి ఉంటే ఏంటి పరిస్థితి? ఆ చనిపోయిన వారిలో మన సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, లేదా మనమే ఉండొచ్చు. ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది కదా. మరి నిజంగా జరిగితే? అవును, అది జరిగింది. మన దేశంలోనే కేరళలోనే కొట్టాయం ఎల్లపిలో వారం రోజుల్లో 12,000 మంది వైరస్ సోకిన వాళ్ళు చనిపోతే ఆ పర్టికులర్ ఏరియాలో, అంటే 360 డిగ్రీస్, 1 కిలోమీటర్ వరకు ఉన్న మనుషులందరినీ చంపేయమని గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. కిల్లింగ్ ఆపరేషన్స్ కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ని రంగంలోకి దించారు. ఆగండి ఆగండి, కంగారు పడద్దు. ఇప్పుడు నేను చెప్పిన 12,000 వైరస్ సోకిన మనుషుల ప్లేస్లో 12,000 బాతులు కోళ్ళతో రీప్లేస్ చేయండి. ఇప్పుడు నేను దేని గురించి చెప్తున్నానో మీకు క్లారిటీ వచ్చింది కదా? ఎస్, బర్డ్ ఫ్లూ గురించి. కరోనాతో మనం చస్తున్నాం అనుకుంటున్న టైంలో వైరస్ మ్యుటేషన్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు బర్డ్ ఫ్లూ అంటున్నారు. ఇది మనకి ముందు నుండి తెలిసిందైనా ఎందుకు మళ్ళీ మళ్ళీ మన జీవితంలోకి ఈ బర్డ్ ఫ్లూ వస్తుందో తెలియడం లేదు. మీరందరూ పిట్టల రాలిపోవడం అనే సామెత వినే ఉంటారు. ఇప్పుడు అది కళ్ళారా చూడొచ్చు. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జపాన్లో వేల కొలది పక్షులు చనిపోతున్నాయి. వాటిలో ఉన్న కామన్ థింగ్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్, అదే బర్డ్ ఫ్లూ. రీసెంట్గా ఈ వైరస్ని రాజస్థాన్లో కనుగొన్నారు. తర్వాత కేరళలోనే 2 జిల్లాల్లో సేమ్ వైరస్ వల్ల పక్షులు చనిపోవడం చూశారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్లో కూడా మరిన్ని ఇలాగే సేమ్ వైరస్ వల్ల చనిపోయాయి. ఈ బర్డ్ ఫ్లూస్ అనేవి 1878 నుండే ఉన్నాయి, కానీ ఇది 2000 నుండి బాగా పాపులర్ అయింది. లాస్ట్ 19 సంవత్సరాల్లో బర్డ్ ఫ్లూ 1000 మందికి వస్తే అందులో 400 మంది చనిపోయారు. ఏంటి బ్రో, ఇంత తక్కువ మందికి వచ్చిందని గురించా ఇంత బిల్డప్ ఇస్తున్నావు అని అనుకోకండి. ఎందుకంటే ఇప్పటి వరకు చరిత్రలో 40% డెత్ రేట్ ఉన్న ఏకైక వైరస్ ఈ బర్డ్ ఫ్లూ. మనకు రీసెంట్గా వచ్చిన COVID-19 డెత్ రేట్ పర్సంటేజ్ ఎంతో తెలుసా? 1.5% మాత్రమే. మన దేశంలో 1 కోటి మందికి పైగా కరోనా సోకినా కూడా చనిపోయింది కేవలం 150,000 మందే. జస్ట్ ఇమాజిన్, ఈ బర్డ్ ఫ్లూనే కనుక 1 కోటి మందికి వస్తే ఈ పాటికి 40,00,000 మంది చనిపోయేవారు. ఇది అంత ప్రమాదం. ఇన్ఫ్లుయెన్జా అనే వైరస్ని ఫస్ట్ టైం 1878లో పక్షుల్ని తరచుగా చనిపోవడం చూసి వాటిలో కొన్నింటిని ర్యాండమ్గా చెక్ చేస్తున్నప్పుడు అన్నిట్లో ఈ బర్డ్ ఫ్లూ కామన్గా కనిపించింది. దీన్ని ఆ రోజుల్లో ఫౌల్ ప్లేగ్ అని పిలిచేవాళ్ళు. 1959 నుండి 1995 వరకు ఈ బర్డ్ ఫ్లూ 11 సార్లు వచ్చింది, కానీ అందులో 4 సార్లు మాత్రమే దీని ప్రభావాన్ని మనం అధికంగా చూసాం. 2 లక్షల పక్షుల్ని అది చంపేసింది. ఈ వైరస్లో చాలా రకాలున్నాయి. H1, H2, H3, ఇలా H15 వరకు ఉన్నాయి. అలాగే N1, N2, N3, ఇలా N9 వరకు ఉన్నాయి. వీటన్నిటిలో అత్యధిక ప్రమాదకరమైన రకం ఏంటంటే H5N1. దీన్ని ఫస్ట్ టైం 1996లో మనందరికీ కరోనాను పరిచయం చేసిన చైనాలో కనుగొన్నారు. 1997లో హాంకాంగ్లో ఫస్ట్ టైం పక్షుల ద్వారా మనుషులకి ఈ బర్డ్ ఫ్లూ స్ప్రెడ్ అయింది. 2003లో ఏషియన్ కంట్రీస్లో 700 మంది మనుషులకి ఈ బర్డ్ ఫ్లూ వచ్చినట్టు WHO నిర్ధారించింది. ఇన్ని సంవత్సరాల నుండి ఉన్నా కూడా ఎందుకు ఈ వైరస్కి మన సొల్యూషన్ కనుక్కోలేకపోతున్నామంటే దానికి కారణం ఈ వైరస్లో ప్రతిసారి యాంటీజెనిక్ డ్రిఫ్ట్స్ జరుగుతున్నాయి. అంటే వైరస్ లక్షణం అదే అయినప్పటికీ దాని రూపాన్ని అది మార్చుకుంటుంది. అందుకని వీటికి వ్యాక్సిన్ అనేది ఇంతవరకు మనం కనిపెట్టలేకపోయాం. సాధారణంగా ఇప్పటి వరకు ప్రాణాంతకమైన వైరస్ ఏది కూడా మన దేశంలో పుట్టలేదు, ప్రతిసారి బయట దేశం నుండే అవి వచ్చాయి. ఇప్పుడున్న కరోనా వైరస్ ఇండియాకు రావడానికి ఫ్లైట్లో జర్నీ చేసిన ప్యాసింజర్స్ కారణం. మరి 1870లో మనకు విమానం లేవు కదా, అప్పుడు ఎలా ఈ వైరస్ వేరే దేశాల నుండి మనకు వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. యూజువల్గా యూరప్ కంట్రీస్లో 1 అక్టోబర్ 1 నవంబర్స్లో చలి ఎక్కువగా ఉంటుంది. ఇంకా కొన్ని ఏషియన్ కంట్రీస్లో కూడా భయంకరమైన చలి స్టార్ట్ అవుతుంది. వీటన్నిటికీ మధ్యలో ఉన్న మన ఇండియాలో చలికాలంలో కూడా ఒక రకమైన న్యాచురల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అందుకని ఆ టైంలో అక్కడ చలిని తట్టుకోలేక జీవనాన్ని సాగించడానికి ప్రతి సంవత్సరం లక్షల్లో పక్షులు మన దేశానికి వలస వస్తాయి. సరిగ్గా అదే టైంలో వేరే దేశాల్లో స్టార్ట్ అయిన ఈ బర్డ్ ఫ్లూ వాటి ద్వారా అక్కడ నుండి మన దేశంలోని పక్షులకి డిసెంబర్ టైంలో ఎక్కువగా వస్తుంది. ఈ బర్డ్ ఫ్లూ ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన ప్రతిసారి నవంబర్ నుండి జనవరి మధ్యలోనే వచ్చింది. ప్రతిసారిలానే ఈసారి కూడా ఈ బర్డ్ ఫ్లూ అనేది యూరోపియన్ కంట్రీస్ నుంచే వచ్చిందని నిర్ధారించారు. ఆల్రెడీ అక్టోబర్లో యూరోపియన్ కంట్రీస్లో వేల కొలది పక్షులు చనిపోయాయి. ఒకప్పుడు పౌల్ట్రీ ఫార్మ్స్ అనేవి చాలా తక్కువగా ఉండేవి. ఈ బర్డ్ ఫ్లూ స్టార్ట్ అయిన తర్వాత వేరే దేశాల్లో కేవలం 23% మాత్రమే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. కానీ మన ఇండియాలో ఈ ఫ్లూ వచ్చిన తర్వాతే 73% పౌల్ట్రీ ఫార్మ్స్ పెరిగాయి.
ఒకప్పుడు వారానికి ఒకసారి మాత్రమే తినే మాంసాహారులు ఇప్పుడు వారం మొత్తం తింటూనే ఉన్నారు. ఒకప్పుడు చికెన్ షాప్ అంటే కేవలం ఆదివారం మాత్రమే ఎక్కువగా కొనేవారు, ఇప్పుడు అది డైలీ బిజినెస్ అయిపోయింది. బయట న్యాచురల్గా తిరిగే పక్షుల కన్నా మనం తినడం కోసం పెంచుకుంటున్న కోళ్ల సంఖ్య ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది చికెన్ లవర్స్ ఉండే ఉంటారు. మీ అందరికీ ఒకటే డౌట్, అదేంటంటే ఇదంతా కాదన్నా అసలు ఇప్పుడు చికెన్ తినొచ్చా లేదా అని. అవునా, రిస్క్ చేయడం మానవ సహజం, కానీ ఆ రిస్క్ని క్యాల్కులేట్గా చేస్తే ఇబ్బంది ఉండదు. బంగీజం చేసినా తాడు కట్టుకొని చేయాలి, లేదంటే అది సూసైడ్ అవుతుంది. ఇది కూడా అంతే, మనం చికెన్ని బయట తినడం ఆపేద్దాం. మీకు అంతగా తినాలి అనిపిస్తే ఇంట్లోనే తినండి. ఫుడ్ సేఫ్టీ గైడ్లైన్స్ ప్రకారం మన రెగ్యులర్ చికెన్ని వండడానికి వాడే 74 డిగ్రీస్ సెల్సియస్ కాకుండా 100 డిగ్రీస్ సెల్సియస్లో చికెన్ని ఎక్కువసేపు ఉడికించుకొని తినాలి. చికెన్ కొన్నప్పుడు లేదా లైవ్ కోడిని తెచ్చుకున్నప్పుడు మీరు దాన్ని కడిగే ప్రాసెస్లో వీలైనంత ఎక్కువ పసుపుని ఉపయోగించాలి. అసలు తీసుకోవాల్సిన జాగ్రత్త వండినప్పుడు కాదు, పట్టుకున్నప్పుడే. ఆల్రెడీ మీ ఇంట్లో వంట చేసే అమ్మ అక్క ఇలా ఎవరికైనా ఏమైనా హెల్త్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్ ఆర్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని ఆ చికెన్ క్లీనింగ్ ప్రాసెస్ని అవాయిడ్ చేయమని మీరే క్లీన్ చేయండి. ఈ బర్డ్ ఫ్లూ మనుషులకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కడ నుండంటే 3 ప్లేసెస్ నుండి. 1, పౌల్ట్రీ ఫార్మ్స్ అండ్ చికెన్ షాప్స్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుండి. 2, మన ఊళ్ళలో చాలామంది కోళ్ళని బాతుల్ని పావురాల్ని పెంచుకుంటుంటారు, వాళ్ళకు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బర్డ్ ఫ్లూ సోకిన కాకో, కొంగో, పౌరమో ఇలా ఏదో ఒకటి వాటి నోట్లో ఉన్న ఫుడ్ ఐటెంని మీ ఇంటి ప్రాంగణంలో పడేసినప్పుడు వాటిని తిన్న మీ పెంపుడు కోళ్ళు చాలా స్పీడ్గా ఎఫెక్ట్ అవుతాయి. ఇకపోతే లాస్ట్ది చాలా ముఖ్యమైనది, 100 గుడ్లను తిన్న రాబందు ఒక గాలివన చచ్చినట్టు. సంక్రాంతికి పందాలు నెగ్గాలని జీడిపప్పు, బాదం పప్పు పెట్టి మరీ పందుంకోళ్ళని పెంచుతుంటారు. మీరు ఎన్ని పోషకాలు పెట్టి పెంచినా కూడా వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప ఒక్కసారి వస్తే మీ పుంజు పరిస్థితి కూడా మిగిలిన పక్షుల్లాగే అవుతుంది. గుంపులు గుంపులుగా ఒకళ్ళ కోళ్ళని ఒకళ్ళు చెక్ చేయడాలు, కోళ్ళ పందాలని చూడడాలు లాంటివి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఈ పందాలు చూడాలంటే ముందు మీరు ఉండాలి కదా. ఎందుకు ఈ బర్డ్ ఫ్లూ అనేది అంత డేంజర్ అంటే ఇది అసిమ్టమాటిక్. అసలు 99% వాళ్ళకి ఒక్క సింప్టమ్ కూడా కనిపించదు. ఒకళ్ళు కనిపిస్తే జ్వరము, దగ్గు, ఒళ్ళు నొప్పులు, గొంతు మంట లాంటివి సింప్టమ్స్ కనిపిస్తాయి. ఈ సింప్టమ్స్ కనుక మీకు వచ్చినా ముందు భయపడకండి, ఎందుకంటే చలికాలంలో మన రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్సే ఇవన్నీ. మన మనుషులలో క్రూరంగా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారో మానవత్వం వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు. మీకు దగ్గరలో లేదా మీ ఇంటి పరిసరాల్లో ఏదైనా పక్షి నీరసంగా వింతగా ప్రవర్తిస్తున్నా దానికి మీరు మళ్ళీ వాడము అని అనుకునే బౌల్లో వాటర్ పెట్టండి. దాన్ని కాపాడడానికి ఉత్తి చేతులతో పట్టుకునే ప్రయత్నం చేయకండి. గ్లౌస్ వేసుకోండి, వీలైనంత వరకు ముట్టుకోకుండా ఉంటేనే బెటర్. మీరు దాన్ని ఏం చేసినా దాని ప్రాణాలని మీరు కాపాడలేరు. ఆ ప్రయత్నంలో మీ అధిక సంఖ్యలో మీ చుట్టుపక్కల పక్షులు చనిపోతే ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ హెల్త్ డెస్క్కి కాల్ చేసి ఇన్ఫామ్ చేయండి. నెగ్లెక్ట్ చేయొద్దు, సరేనా?